నమస్తే వైఎస్ఆర్సిపిలో ఎలాంటి పరిస్థితి ఏర్పడిందో మనందరికీ తెలుసు ముఖ్యంగా అభ్యర్థుల మార్పు దగ్గర వివాదం స్టార్ట్ అయింది అది ఇంకా కొనసాగుతూనే ఉంది కొంతమంది అయితే పార్టీని విభేదించి వారు అనుకున్నటువంటి స్థాయిలో అధినేత జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం తీసుకోలేదని కొంతమంది బయటకు వచ్చేశారు ఇట్లాంటి క్రమంలో ఒక మంత్రి హోదాలో ఉండి ఒక సీనియర్ రాజకీయ నాయకులేనాలైన ఉత్తరాంధ్రకి సంబంధించి చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు ఆయనే శ్రీకాకుళం జిల్లాకు సంబంధించినటువంటి మంత్రి ధర్మాన ప్రసాదరావు ఆయన చాలా సీనియర్ పొలిటీషియన్ అనే చెప్పాలి దాదాపు ముప్పై ఐదేళ్ళగా తాను రాజకీయ జీవితంలో ఉన్నటువంటి పరిస్థితి ఇట్లాంటి క్రమంలో నేను ఈసారి పోటీ చేయను నాకు రెస్ట్ కావాలి అని చెప్పి నేను జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పాను అయినా సరే నన్ను బ్రతిమిలాడి పోటీ చేయమంటున్నారు నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు మీ ఇష్టపూర్వకంగా నేను అడుగులు వేస్తానని ఒక కీలకమైనటువంటి మాట మాట్లాడారు అది కూడా శ్రీకాకుళం జిల్లాలో ఒక అధికారిక కార్యక్రమంలో భాగంగా ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఇప్పుడు అది ఆ వీడియో ఆయన మాట్లాడినటువంటిది చాలా విస్తృత స్థాయిలో ప్రచారం జరుగుతుంది దానికి సంబంధించి అంటే వైఎస్ఆర్సిపిలో ఎలాంటి పరిస్థితి నెలకొందో తెలుసు మనకి ఆశావాహులు వందల సంఖ్యలో ఉన్నారు వారిని కాదని కొత్త వారికి అవకాశం ఇస్తున్నారు ఉన్నటువంటి సిట్టింగ్లను మారుస్తున్నారు దీంతో రకరకాలుగా సమీకరణాలు మారుతున్నాయి ముఖ్యంగా కొంతమంది అయితే పార్టీలోంచి బయటకు వచ్చేసారు ఇప్పటికే నలుగురు ఎంపీలు అలాగే కొంతమంది ఎమ్మెల్యేలు కొంతమంది ఇంకా అసంతృప్తితో ఉన్నారు వారు ఎటువైపు వెళ్ళాలని చూసుకుంటున్నారు ఇట్లాంటి సందర్భంలో ధర్మాన ప్రసాదరావు ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఇక్కడ చాలా కీలకంగా మారినాయి ముఖ్యంగా వైఎస్ఆర్సీపీలో ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది దీని మీద అంటే నాకు పోటీ చేసే ఉద్దేశం లేదు నేను రెస్ట్ తీసుకుంటా ఇప్పటికే చాలా కాలం రాజకీయాల్లో ఉన్నా అంటే ఆయన పోటీ చేసి అన్నా నువ్వు పోటీ చేయాలి ప్లీజ్ అని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నారు అయినా కూడా నా అభిప్రాయాన్ని నేను ఇంకా చెప్పలేదు మీ మీద ఆధారపడి ఉంది అంటే ఆ నియోజకవర్గ స్థాయి అక్కడ పీపుల్ ఉన్నారు కాబట్టి వారిని ఉద్దేశించి ఆ మాట మాట్లాడారు ఇది ఇప్పుడు తాడేపల్లి ప్యాలెస్లో అలాగే వైఎస్ఆర్సిపి వర్గాల్లో ఒక ఇంట్రెస్టింగ్ ఇష్యూ కింద మారిపోయింది ఇప్పటికే మేము పోటీ చేస్తాం మాకు ఇవ్వండి మేము గెలిచి తీరుతాం అంటే టికెట్ ఇవ్వట్లేదు కొంతమందిని మాత్రం రిక్వెస్ట్ చేస్తున్నారు ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది ఇదే విధానం కొనసాగిస్తే రాష్ట్రంలో వైఎస్ఆర్సిపి ఇంకా డౌన్ఫాల్ అవ్వక తప్పదు అనే మాట ఎక్కువగా వినిపిస్తుంది మనం చూసాం జాబితా వన్ టూ త్రీ ఫోర్ ఇట్లా రకరకాలుగా ఎవరైతే వారిపై అసంతృప్తి ఉందో రిపోర్ట్ ఆధారం చేసుకొని తాడేపల్లి ప్యాలెస్కి పిలిచి వారికి క్లాస్ పీకి ఇదిగో మీ పరిస్థితి ఇది ఇందుకే మీకు ఈసారి టికెట్ ఇవ్వట్లా అని చెప్తున్నటువంటి నేతలు మరి ధర్మాన ప్రసాదరావు విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఆ విధమైనటువంటి వైఖరిని అనుసరిస్తున్నారు అనేది బాగా వినిపిస్తుంది నేను పోటీ చేయను వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వండి అని కోరినప్పటికీ ఆయన వినట్లేదు సీఎం గారు అన్నా పోటీ చేయాలన్నా నువ్వు ఈసారికి నెక్స్ట్ చూద్దాం అంటున్నారు అని ఆయన చెప్పడం ఇప్పుడు కలకలం రేపింది దీని మీద చాలా ఆసక్తికరమైనటువంటి చర్చే జరుగుతుంది ముఖ్యంగా రాజకీయాల్లో అంటే ఎన్నికలు కూడా ఇంకా ఎంతో కాలం లేదు ఇట్లాంటి సందర్భంలో కొత్త వారికి అవకాశం ఇవ్వండి అని కోరినప్పటికి కూడా మీరే పోటీ చేయాలి అని చెప్పి అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఎలా అయినా సరే ఈసారి ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ ఓటమి చెందుతుంది అనే భయం పట్టుకుందా మరి ఎందుకు ఈ విధంగా చెప్పాలి ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారి ధర్మానకు ఆ విధంగా చెప్పకపోతే ఆయన ఒక పబ్లిక్ డయాస్ మీద ఆ రకమైనటువంటి మాట మాట్లాడతారా అనేది కూడా వినిపిస్తుంది మొత్తానికి రాజకీయ వర్గాల్లో ఒక ఇంట్రెస్టింగ్ డిస్కషన్ అయితే ఖచ్చితంగా నడుస్తుందనే చెప్పాలి దీనికి సంబంధించి వైఎస్ఆర్సీపీలో ఇప్పుడు అసంతృప్తి నేతలకు ఇది ఒక ఆయుధం కింద దొరికింది ఎవరైతే ఇప్పుడు పార్టీలో పార్టీ విధి విధానాలను అలాగే జగన్మోహన్ రెడ్డి గారి వైఖరిని నిరసిస్తూ బయటకు వచ్చినటువంటి వారు ఉన్నారు వారందరికీ ఇది ఒక వెపన్ లాగా మారిపోయింది ఎందుకని అంటే మేము అడుగుతున్నాం మేము పోటీ చేస్తాం గెలుస్తాం అని ప్రాధేయపడుతున్నా మాకు టికెట్ ఇవ్వట్లేదు ఆయనకేమో నేను పోటీ చేయలేను నాకు రెస్ట్ కావాలి రాజకీయాలంటే విసుగు చెందాను ఇంకా నేను గుడ్ బై చెప్పాలనుకుంటున్నాను అనే మనిషికిని రిక్వెస్ట్ చేసి బ్రతిమలాడి ప్రాధేయపడి ఎందుకంత అవసరం అనే దాని మీద కూడా ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది మొత్తానికి చూడాలి ఈ రకమైనటువంటి పరిణామాలు ఇంకా ఏ స్థాయికి వెళ్తాయనేది కీలకంగా మారినటువంటి అంశం